ఈరోజు ప్రపంచాన్ని మనం చూస్తుంటే క్రైస్తవ కుటుంబాలే ఈ ప్రపంచాన్ని కాపాడడానికి సువార్తను అందించవలసిన క్రైస్తవ కుటుంబాలే. క్రైస్తవ కుటుంబాల్లోనే లోకం కనపడితే ఎలా? లోకపు ఆచారాలు కనపడితే ఎలా? ఏమండి ఇది మనం చేయకూడదండి అంటాడు. ఏం చేయకూడదు చెప్పు. ఇలా చేయాలండి అంటాడు. ఏమాచారాలు పాటిస్తున్నావు చెప్పు. ఈరోజు ఏమాచారాలు పాటిస్తా? క్రైస్తవుడివేనా నటిస్తున్నావా చెప్పండి. దేవుని వల్ల నటనా జీవితాలు కనపడుతున్నాయి. నరకానికి వెళ్ళిపోతారా? నరకానికి వెళ్ళిపోతారా లోకపు కార్యక్రమాలను చేసుకుంటూ? ఒక వ్యక్తి మరణిస్తే ఒకడు 3 రోజు చేయాలంటాడు, ఒకడు 5 రోజు అంటాడు, ఒకడు 11 రోజు అంటాడు, దినాలంటాడు, చేయకపోతే కుదరదు అంటాడు, నెల మాసికం అంటాడు, సంవత్సరికం అంటాడు, అమ్మో చేయకపోతే కుదరదు అంటాడు, ఆత్మ ఎక్కడ తిరుగుతుంది అంటాడు. లోకంలో ఒక అజ్ఞానం అంటున్నాడంటే ఒక అర్థం ఉంది. క్రైస్తవుడే అంటున్నాడు. క్రైస్తవుడు ఏమర్థమైంది బైబిల్ నీకు చెప్పు. ఏమర్థమైంది? అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించండి అని నరకం అనే అగ్నిలోనికి వెళ్ళిపోతున్న వారిని చూసి దేవుడు బాధపడుతూ వారిని రక్షించయ్యని దేవుడు బాధ్యత నీకు నాకు అప్పచెప్పితే నువ్వే నరకానికి పోయేటట్టుగా ఉంటే ఈరోజు క్రైస్తవ ప్రవర్తనలు అలా కనపడుతుంటున్నాయి దేవుని వల్ల. అలా ఉండటానికి వీళ్ళు